రెండేళ్ల తర్వాత కోనేటి రాయుడికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల గిరులు సందడిగా మారాయి. ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం పోటెత్తుతోంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా భక్తులే. కొండపైన కొండ కింద ఒకటే రద్దీ. ఒకవైపు భక్తులు, మరోవైపు వాహనాలు. తిరుమల తిరుపతి అలిపిరి ఎక్కడ చూసినా వాహనాలే. లక్షల మంది వేలాది వాహనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. రెండేళ్ల కరోనా పాండమిక్ గ్యాప్ తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతి ఇవ్వడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తజనం పోటెత్తుతున్నారు. టీటీడీ ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులు తరలి వస్తుండటంతో వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకొస్తుండటంతో అదుపు చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. భక్తులను నియంత్రించలేక అష్ట కష్టాలు పడుతున్నారు పోలీసులు. తిరుమాడ వీధుల్లో గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. ఒకేసారి 3 లక్షల మంది భక్తులు వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. 5000 మంది పోలీసులతో బందోబస్తు సిద్ధం చేశారు. అయినా అవి సరిపోవడం లేదు. పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. దీంతో అలిపిరి కిందే వాహనాలను నిలిపివేస్తున్నారు. లేపాక్షి, మ్యూజియం ప్రాంతాల్లో కొంత తోపులాట జరిగింది. పోలీసులకు, బయట నుంచి వచ్చిన పోలీసులకు తమ వారిని అనుమతించే విషయమై చోటు చేసుకున్న వాగ్వివాదం తోపులాటకు దారితీసింది. అదే మార్గంలో క్యూ లైన్లోకి భక్తులు ఒక్కసారిగా రావడంతో కొందరు పడిపోయారు. పోలీసులు అప్రమత్తమై కింద పడిన వారిని లేపడంతో ప్రమాదం తప్పింది. ఏది ఏమైనప్పటికీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యూహాత్మకంగా అనుసరించిన వైఖరి కారణంగా బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు దాదాపు 3 లక్షల పైచిలుకు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అన్ని వసతులను ఏర్పాటు చేయడం గమనార్హం. టీటీడీ ఏర్పాట్లను భక్తులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేవ కోసం వచ్చాము. దగ్గర ఇక్కడ 4 నుంచి 5 లక్షల మంది ఉండొచ్చు. ఇది అందరికీ అన్ని విధాల సప్లై చేస్తుంది. ఫుడ్ సప్లై చేస్తుంది, వాటర్ సప్లై చేస్తుంది, అదేవిధంగా మెడికల్ కూడా అన్ని వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అందరికీ చూసడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. సో మేము ఈ దర్శనం చేసుకోవడానికి దగ్గర 8 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ.